హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఉండవల్లి కేవ్స్. ఈ ఉండవల్లి కేవ్స్ విజయవాడ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇది ఎందుకు ఫేమస్ అంటే ఇక్కడ పద్మనాభ స్వామి విగ్రహం ఉంటుంది. చిన్నది కూడా కాదు, 20 to 25 feet, 20 నుంచి 25 అడుగుల విగ్రహం ఉంటుంది. ఈ ప్లేస్ అంత ఫేమస్. ఈ ఫేమస్ ఎందుకంటే ఈ విగ్రహాలు మన సైడ్ 3 మాత్రమే ఉన్నాయి. వచ్చేసినామంటే ఇక్కడ వచ్చేసి టికెట్ 25 రూపీస్, ఫారెన్ వాళ్ళకైతే 300, వీడియో గేమ్ అయితే 25 రూపీస్, బెట్ ఫుడ్ నాట్ అలౌ. సో ఏం తెచ్చుకోవద్దు. ఇది టికెట్ కౌంటరు, స్టార్ట్ అయితేనే సైడ్కి ఉంటుంది. ఇంకా మనకు దీని విశేషం గురించి తెలియజేయడానికి అక్కడ ఏర్పాటు చేసిన స్టోరీ, మనకు ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోవచ్చాడ, కానీ మనం ఎవరైనా చదవం. సో ఇది ముందర వచ్చేసి పార్కు, మనకు కాదు, లవ్ బర్డ్స్కి విత్ ఫ్యామిలీకి. సింగిల్ పోయిన వాళ్ళకి అంత పెద్ద మ్యాటర్ ఏమి ఉండదు, అలా చూసేనికి వచ్చేయచ్చు. ఇది మన దారి, రహదారి వెళ్ళిపోవడం డైరెక్ట్ పైకి. ఈ మెట్లు ఎక్కేసి పైకి వెళ్ళినామంటే ఖచ్చితంగా మనం ఆశ్చర్యపడే ఖచ్చితంగా ఒక పెద్ద టెంపుల్ ఇది. ఎందుకంటే చూసారుగా గుహలు, అవి కూడా ఎలా అంటే ఒక రాయి, ఒకే రాతికి, కొండకి ఏర్పాటు చేసిన 4 అంతస్తుల గుహ. ఇది స్టార్టింగ్ కింద ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ అంటాం కదా, దీన్ని మొత్తం ఒకే రాయికే ఏర్పాటు చేశారు. కింద 1st ఫ్లోరు, 2nd ఫ్లోరు, 3rd ఫ్లోరు, 4th ఫ్లోరు. మెయిన్ ఏంటంటే ఈ కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి వీళ్ళు సాధువులు ధ్యాన మందిరంగా వాడారు దీన్ని. అందుకే కింద ఎక్కువ స్పేస్ ఏం లేదు, జస్ట్ చిన్న చిన్న గుళ్ళలాగా సెట్ చేశారు. వీటిని వాళ్ళు ధ్యాన మందిరంగా వాడారు. సో కింద ఫ్లోర్ అంతా ఇలాగే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళామంటే పైన కొంచెం లోపలికే చేసి పెట్టారు. అంటే గుహను, అంటే కొండని బాగా తవ్వారనమాట. ఎలాగా, ఇలా మన షేప్, మన హౌస్ ఇలా షేప్ వచ్చేలాగా ఒకే రాయిని బాగా తవ్వారు. చూసినామంటే అదే కొండకి మన ఇప్పుడు కనపడుతుందా ఏనుగు బొమ్మలు, అలా దేవుని బొమ్మలు, గుర్రాల బొమ్మలు ఒకే రాయి మీదనే వీటన్నిటిని సెట్ చేశారు. మామూలు కళాఖండం కాదు ఇది, ఖచ్చితంగా మనం మెచ్చుకోవాల్సిన కళాఖండం. పైకి ఎక్కడానికి స్టెప్స్ కూడా అదే రాయి మీద చేసినది, అదే రాయి మీద స్టెప్స్ లాగా వాటిని మలిచారు. ఇక్కడ సైడ్ చూసుకుంటే పైకి వెళ్ళడానికి ఇంకో స్టెప్స్ ఉన్నాయి. ఇది 2nd ఫ్లోరు. ఇక్కడ కూడా ఏమంటారు, స్టోన్స్ కిందికి మిద్దెలో ఫిల్లర్ లాగా. చూసారా వినాయకుని విగ్రహం కూడా అక్కడే, బ్రహ్మ తర్వాత విష్ణు, నరసింహస్వామి. ఇక లోపల ఒక శివలింగం ఉంది, అది ఎందుకో క్లోజ్ చేశారు. ఇలా అదే రాయికి ఇలా దేవతల విగ్రహాలను కూడా తయారు చేశారు, అంటే చెక్కారు. దాంతో అంత బాగా కళా నైపుణ్యం బాగుంది. చూసారా ఫిల్లర్స్కి డిజైన్స్ కూడా అంతా అదే, తోరణాలు వాకిళ్ళకి డిజైన్స్. మన ఇంటికి తోరణాలు అంటారు కదా, మన వాకిళ్ళకి ఉంటాయి, అవి కూడా ఒకే రాయికే ఎంత నీట్గా చేశారంటే అంత నీట్గా చేశారు. ఎక్కడి నుంచి తెచ్చి అతికించింది కాదు, అంతగా సెట్ చేశారు వాటిని. చూడండి బయట విగ్రహాలు, అవి కూడా ఏంటంటే యజ్ఞం చేసుకున్న సాధువులు, మునులు, అలా మళ్ళీ సింహం అవి కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి పై ఫ్లోరు. పై ఫ్లోర్కు వెళ్ళడానికి నేను వెళ్ళినప్పుడైతే రిస్ట్రిక్షన్స్ వల్ల నో ఎంట్రీ పెట్టారు. పైనుంచి కింద పడడానికి ఛాన్స్ ఉంది, సో పైకి వెళ్ళనీకి లేదు. మనం మెయిన్గా చెప్పుకోవాల్సిన టెంపుల్ ఇక్కడున్న పద్మనాభ స్వామి టెంపుల్, 20 to 25 feet ఉంటుంది. ఇక్కడ ఇంకా హైలైట్ ఏంటంటే అదే రాయికి శేషతల్పం మీద పౌలిస్తున్న స్వామి, తన చుట్టూ తన కోసం వచ్చిన మునులు, ద్వారపాలకులు అందరినీ ఇక్కడ ఒకే దగ్గర మనకు చూడొచ్చు. అది కూడా ఒకే రాయికి వాళ్ళందరినీ సెట్ చేశారు. ఇది నిజంగా అంటే చాలా గొప్ప శిల్ప కళ అని చెప్పచ్చు. చూడండి పడుకొని ఉన్న పద్మనాభ స్వామి, పక్కనే మునులు, ద్వారపాలకులు అందరినీ కరెక్ట్గా సెట్ చేశారు.
ఇదంతా ఒకే విగ్రహం, ఒకే రాయి. విగ్రహమే కాదు, కింద నుంచి పై వరకు అంతా ఒకే రాయి, ఒక కొండ. ఎక్కడి నుంచి పక్కన తెచ్చిపెట్టింది మాత్రం ఇక్కడ ఒక్కటి కూడా ఉండదు. సో అర్థం చేసుకోండి మన వాళ్ళ శిల్పకళ ఎంత బాగుంటుందో. మీరు విజయవాడ వస్తే మాత్రం ఈ టెంపుల్ని అసలు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఈ స్పెషల్ పద్మనాభ స్వామి విగ్రహాలు మన సైడ్ మూడు మాత్రమే ఉన్నాయి. ఒకటి తెలంగాణలో ఉంది, ఇంకోటి కేరళలో ఉంది, తర్వాత మన గొప్ప ఏపీలో ఉంది, అది కూడా విజయవాడకు దగ్గరలో 6 కిలోమీటర్ల దగ్గరలో. సో ఇక్కడికి వస్తే మాత్రం ఇది చూడడం మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు. మిస్ చేశారంటే చాలా మిస్ చేసుకున్నట్టే. విజయవాడకు వచ్చారంటే ఇంకా చుట్టుపక్కల ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే అమరావతి టెంపుల్ వస్తుంది. ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అది కూడా చూసేయండి. చూడండి స్వామి కింద శేషతల్పం అంటారు, నీట్గా సెట్ చేశారు. వీళ్ళు ద్వారపాలకులు. పాదాలు, పాదాల కడియాలు ఏవి మిస్ కాలేదు, మొత్తానికి నీట్గా సెట్ చేశారంతా. ఫేస్ దగ్గర మాత్రం లైటింగ్ లేదు, సో చిన్న దీపం పెట్టారు కాబట్టి క్లారిటీగా కనిపించలేదు. ఇంకా బయటకు వచ్చేసినామంటే ఇది చుట్టూ చూడండి కొండ రాయి. ఆ కొండ రాయి నుంచి స్టార్ట్ చేశారు సైడ్కి తోరణాలు. పక్క నుంచి తెచ్చిపెట్టింది అయితే అస్సలు కాదు. ఆ లాస్ట్కు స్టెప్స్ ఉన్నాయి కానీ అక్కడికి వెళ్ళనీకి పైకి వెళ్ళడానికి తాడు కట్టేశారు, నో ఎంట్రీ. ఈ విగ్రహాలు చూడండి, మునులు, మధ్యలో సింహం, చుట్టూ కొండ. ఆ కొండలోనే ఇప్పుడు మనం ఉన్నాం. మనం ఉన్న ప్లేసే గుహలు, ఉండవల్లి గుహలు, అది కూడా టెంపుల్. ఇంకా ముందు చూసుకున్నట్టయితే పొలాలు, గ్రీనరీ చాలా బాగుంది. పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, మనం వెళ్ళే రోడ్డు మీదకి ఇదంతా కనిపిస్తుంది. ఎక్కడ మిస్ అవుతామనే డౌట్ ఎక్కడ పెట్టుకోవద్దు. ఉండవల్లి అని వచ్చేసామంటే రోడ్డు మీదకే కనపడుతుంది పెద్ద గుహ. మిస్ అయ్యే ఛాన్స్ అసలు ఉండదు. మీరేం భయపడకుండా వచ్చేయచ్చు హ్యాపీగా, ఎవరిని అడగాల్సిన పని కూడా ఉండదు. సో కిందికి వెళ్ళిపోదాం పైనుంచి. చూడండి ఈ స్టెప్స్ కూడా అదే కొండకు అదే రాయికి ఏర్పాటు చేసినవే. చెప్పడం మర్చిపోయాను, లైక్ వేయండి అబ్బా, లైక్స్ రావట్లేదు, వ్యూస్ కూడా తక్కువ వస్తున్నాయి. కొత్త వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి, లైక్ ఇవ్వండి, మర్చిపోవద్దు. మీకు నచ్చితే ఖచ్చితంగా మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, ఇది ఒక్కటి చేయండి నా కోసం. ఇంకా ఇక్కడ గుహలే కాదు మనకు పార్క్ కూడా ఉంది, ఫస్టే చెప్పాను కదా. ఇలా చాలా గ్రీనరీ ఉంది. ఆ పైనుంచి వచ్చినామంటే అలా కిందికి వచ్చేయచ్చు. వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. సో పిల్లలతో కానీ కపుల్స్, అలా కొత్తగా పెళ్ళైన కపుల్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. మంచి ప్లేసు,